अंदर की नमस्कार ना पेर रायपूड़ वेणुगोपाल अविनीगड्डा निोजकवर्ग जनसेन पार्टी न्यायवादी प्रधानमंत्री समस्या प्रकाशम जिल्ला मरी गिद्दलूर निोजकवर्ग बाबूराव अने खंड कावरम कल एमएलए जनसेन पार्टी कार्यकर्ता मरी अवमान सदर्भंग मरी आयन आत्महत्य चेसुकोनी चनिपोयिनटुवंटि विषय चाला बाधाकरमैनटि विषय एंदुकंटे वैएसआरसीपी पार्टी एर्पड़िन तर्वात प्रतिपक्षालने अदे विधंगा जनसेन पार्टी कार्यकर्तल्नि टार्गेट चेसि वाळ्ळनि अवमानिंचडं अनेदि वीळ्ळकि एम्मेल्येलकि बागा अलवाटैपोयिंदि। मरी డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు, రోడ్లు బాగోలేదు, బాగు చేయండి అని చెప్పి మరి వెంగయ్య నాయుడు గారు మరి స్థానిక శాసనసభ్యులు వెళ్ళినప్పుడు సమస్యను చెప్పుకుంటున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి పదజాలం నిజంగా నువ్వు ఒక అమ్మకడుపును పుట్టావా అనేటువంటి ప్రశ్న నేను నిన్ను మిమ్మల్ని మేము వేస్తున్నాం। ఏ అహంకారంతో నువ్వు ఆ మాటలు మాట్లాడావని చెప్పి మేము అడుగుతున్నాం। ఎందుకంటే శాసనసభ సభ్యత్వం అంటే అదేదో ఒక పెద్ద దేవుడు నీకు ఇచ్చిన పదవలాగా భావిస్తున్నావు, తర్వాత 5 సంవత్సరాల తర్వాత నీ బతుకు కుక్క బతుకు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి సభ్య సమాజం తలదించుకునే విధంగా కార్యకర్తలను అవమానించినటువంటి విషయం చాలా బాధాకరమైన విషయం। ఊర్లో పరిస్థితులు బాగోలేదో అని అడిగితే చేస్తానని చెప్పాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత కలిగినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన మాట్లాడినటువంటి బూతులు లంజా కొడక నీ మెళ్ళో కండవతి ఇదా నీ సంస్కృతి అని చెప్పి మేము అడుగుతున్నాం। నువ్వు మాట్లాడేటప్పుడు ఇంకో మాటలు ఏంటంటే పెళ్ళాం పుస్తులు అమ్ముకునే మేము డబ్బులు ఖర్చు పెట్టి మరి మేము రాజకీయం చేస్తున్నాం, ఎవరి కోసం చేయాలి, మేము సంపాదించుకోవద్దా అని చెప్పి నువ్వు అడుగుతున్నావంటే నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి నువ్వా ఎమ్మెల్యేవి అని చెప్పి మేము అడుగుతున్నాం। ఎందుకంటే మరి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ నోటుకు వచ్చినట్టు దురుసుగా మాట్లాడటం, అదేవిధంగా మీ ఇష్టం వచ్చినట్టు మరి కార్యకర్తల్ని బెదిరించడం చాలా బాధాకరమైన విషయం। అభివృద్ధి చేత కానప్పుడు మీ సంపాదనే ముఖ్యమైనప్పుడు మీరు కాంట్రాక్టులు చేసుకుని బతకండి తప్ప ఈ ప్రజా పదవులు రాజకీయ పదవులు తీసుకుని కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసి కార్యకర్తల ఆత్మహత్య చేసుకునేటువంటి విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం। ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు నువ్వు ప్రమాణం చేసి అందరికీ పార్టీలకు అతీతంగా నేను న్యాయం చేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి మీరు ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మరి ఇసక ముసక మరి మందు మరి ఈ రకంగా నానా రకాలైనటువంటి కాంట్రాక్టులు ఈ రకంగా చేసి మరి మీరు సంపాదనలో మరిగి మరి ఒక పులి గనక మనిషి మాంసాన్ని మరిగినట్లుగా మీరు కూడా అధికార దాహంతో ఇవాళ ప్రతిపక్షాలని మిగిలినటువంటి కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం। ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే అన్వేస్తున్నాం, మీకు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయండి తప్ప మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క తీరు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తన చాలా సిగ్గుచేటువంటి విషయం। ఇవాళ ఒక కార్యకర్త నిర్దాక్షిణ్యంగా మరి ఒక ఎమ్మెల్యే నిలబడి ఎదురుగా అడిగినటువంటి మాటకే నీ ఇష్టం వచ్చినటువంటి నీ మాటలు మాట్లాడటం వల్ల రెండో రోజున అతను ప్రాణం తీసుకున్నటువంటి వైనం ప్రతి ఒక్క జన సైనికుడి యొక్క మనోభావాలు అదేవిధంగా ప్రతి జైన సైనికుడి యొక్క హృదయం కూడా మరి కన్నీరు కార్చేటువంటి విధంగా ఉంది। ఎప్పటికైనా మారందే మీరు అభివృద్ధి పదంలో నియోజకవర్గాలను అభివృద్ధి చేయండి, అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి బాధ్యతని మీరు పూర్తి చేయండి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి పదంలో ముందుకు నడవండి తప్ప మీకోసం మీ స్వలాభం కోసం మీ బంధువుల కోసం మీ ఆస్తులు పెంచుకోవడం కోసం మీరు రాజకీయంగా పెరగటం అనేది ఇది రాజకీయ వ్యభిచారం కింద లెక్కే తప్ప మీరు ప్రజాసేవ కాదు అని చెప్పి మేము చెప్తున్నాం। మేము ఒకటే చెప్తున్నాం, జన సైనికులు మౌనంగా ఉన్నారని మాత్రం మీరు అనుకోవద్దు। మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక నీతి సంస్కృతి ఒక సాంప్రదాయం నేర్పినటువంటి ఒక జనసేన పార్టీలో ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది, మా పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి మేము ఉన్నాం, అవి సమస్యలు ఉన్న చోట మరి మేము ఫలానా చోట సమస్య ఉందని చెప్పి ఎత్తి చూపడానికి మేము ఉన్నాం తప్ప మీకు మళ్ళీ తప్పించుకు పారిపోయి ఇవాళ అభివృద్ధిని ఆమర దూరంలో పెట్టి మరి వాళ్ళ నియోజకవర్గాల్ని మరి శ్మశానాలుగా మారుస్తున్నటువంటి మీ వైఖరిని మేము ప్రశ్నిస్తున్నాం। ఎప్పటికైనా మారండి, మీ సంస్కృతి మారండి, మీ భాష మార్చుకోండి, మీ నోటి నుంచి వచ్చేటువంటి పదజాలాన్ని మార్చుకోండి, భవిష్యత్తులో కనుక ఇలాంటివే కొనసాగితే జన సైనికుడు చూస్తా ఊరుకోడు అనేటువంటి మేము ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం।
ఎవరైతే నోరు జారి కార్యకర్తల యొక్క చావుకి కారణమవుతాడో వాళ్ళ యొక్క నాలుకలు కోస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా నోరు జారేటువంటి ఎమ్మెల్యేలకు మేము హెచ్చరిస్తున్నామని చెప్పి మేము ఈ మీడియా ద్వారా ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం. జన సైనికులు మౌనంగా ఉండాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు పేటు రాయకపోతే భవిష్యత్తులో మీ యొక్క జీవితాలు ఏంటని చెప్పి మీరు ప్రశ్నించుకోండి. ఇంకా బోల్డంత జీవితం ఉందే, మీ యొక్క పదవులు మీ యొక్క అధికారం శాశ్వతం కాదు. ఇంకా 3 సంవత్సరాల్లో మీరు ఎక్కడుంటారో మీకే తెలియదు. కానీ కుక్క బతుకులు బతికేటువంటి పరిస్థితిలో మరి ఇవాళ మీకు నోరు జారే ఎమ్మెల్యేలకు ఉంది. ఎప్పటికైనా మీ నోరుని అదుపులో పెట్టుకోండి. కార్యకర్తల చావులకి కారణమైనటువంటి ఎమ్మెల్యేల ఖబర్దార్, ఎప్పటికైనా గుర్తుంచుకోండి. మీ యొక్క పునాదులు కలిసినటువంటి రోజులు ఉన్నాయి. జన సైనికులు అందరూ గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీ అభివృద్ధి లేనటువంటి మీ యొక్క బతుకుల్ని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని గమనించండి. ఎప్పటికైనా జన సైనికుల మీద కానీ, జనసేన నాయకుల మీద కానీ, మా అధనాయకుడి మీద కానీ నోరు జారితే మరొక్కసారి మీ నారుకులు కోస్తామని చెప్పి ఇంకొకసారి చాలా ఘాటుగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ విధానాలను మార్చుకోండి. భవిష్యత్తులో నడి రోడ్డు మీద దెబ్బలు తినేటువంటి పరిస్థితి నోరు జారేటువంటి ఎమ్మెల్యేలకి ఉంటుంది అని చెప్పి మరొకసారి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.